చిరంజీవి విశ్వాంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వశిష్ట ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే వశిష్ట, కీరవాణి, చిరంజీవి ఇలా అందరూ కలిసి మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూర్చున్నారు. అది కూడా చిరంజీవి ఇంట్లోనే సెట్టింగ్స్ జరుగుతున్నాయి. పాత రోజుల్లో ఇలా అందరూ ఒక చోటకు చేరి కచేరీలా పెట్టి మ్యూజిక్ సెట్టింగ్స్ ని నిర్వహించేవారు. ఆ పాత సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చిరంజీవి తన ఇంట్లోనే విశ్వాంబర మ్యూజిక్ సెట్టింగ్స్ ని నిర్వహించనున్నారట. కీరవాణి బర్త్డే సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఒకప్పుడు ఇలానే జరిగేవి అని చిరంజీవి చెప్తూ మళ్ళీ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకునేలా తన ఇంట్లో మ్యూజిక్ సెట్టింగ్స్ ఏర్పాటు చేశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరు వదిలిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రోజే జన్మించిన ఆ ఆస్కరుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి వదిలిన ఈ వీడియో నెట్ ఇంత చక్కర్లు కొడుతుంది. విశ్వాంబర కోసం టీం చాలానే కష్టపడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే కసితో టీం పనిచేస్తుంది. మరి చెప్పిన టైం కి ఈ విశ్వాంబరను రిలీజ్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. అసలే బిబిసార తర్వాత వశిష్ట ఈ విశ్వాంబర కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా విశిష్ట మీదే ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఈసారి ఏదో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడని చిరంజీవితో పాటు చాలా గ్యాప్ తో సోషయో ఫ్యాంటసీ జానర్ లో ఈ సినిమా తీస్తూ ఉండడంతో ఈ మూవీపై అందరూ నమ్మకంగా ఉన్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోలా శంకర్ ఇలా అన్ని కూడా నిరాశపరచగా వాల్తేరు వీరయ్యతో కమర్షియల్ గా రికార్డులను సృష్టించాడు చిరంజీవి. ఇక వశిష్టతో మరోసారి రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. చిరంజీవి విశ్వాంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వశిష్ట ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే వశిష్ట, కీరవాణి, చిరంజీవి ఇలా అందరూ కలిసి మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూర్చున్నారు. అది కూడా చిరంజీవి ఇంట్లోనే సెట్టింగ్స్ జరుగుతున్నాయి. పాత రోజుల్లో ఇలా అందరూ ఒక చోటకు చేరి కచేరీలా పెట్టి మ్యూజిక్ సెట్టింగ్స్ ని నిర్వహించేవారు. ఆ పాత సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చిరంజీవి తన ఇంట్లోనే విశ్వాంబర మ్యూజిక్ సెట్టింగ్స్ ని నిర్వహించనున్నారట. కీరవాణి బర్త్డే సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఒకప్పుడు ఇలానే జరిగేవి అని చిరంజీవి చెప్తూ మళ్ళీ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకునేలా తన ఇంట్లో మ్యూజిక్ సెట్టింగ్స్ ఏర్పాటు చేశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరు వదిలిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రోజే జన్మించిన ఆ ఆస్కరుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి వదిలిన ఈ వీడియో నెట్ ఇంత చక్కర్లు కొడుతుంది. విశ్వాంబర కోసం టీం చాలానే కష్టపడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే కసితో టీం పనిచేస్తోంది. మరి చెప్పిన టైం కి ఈ విశ్వాంబరను రిలీజ్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. అసలే బిబిసార తర్వాత వశిష్ట ఈ విశ్వాంబర కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా విశిష్ట మీదే ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఈసారి ఏదో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడని చిరంజీవితో పాటు చాలా గ్యాప్ తో సోషయో ఫ్యాంటసీ జానర్ లో ఈ సినిమా తీస్తూ ఉండడంతో ఈ మూవీపై అందరూ నమ్మకంగా ఉన్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోలా శంకర్ ఇలా అన్ని కూడా నిరాశపరచగా వాల్తేరు వీరయ్యతో కమర్షియల్ గా రికార్డులను సృష్టించాడు చిరంజీవి. ఇక వశిష్టతో మరోసారి రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. చిరంజీవి విశ్వాంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వశిష్ట ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే వశిష్ట, కీరవాణి, చిరంజీవి ఇలా అందరూ కలిసి మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూర్చున్నారు. అది కూడా చిరంజీవి ఇంట్లోనే సెట్టింగ్స్ జరుగుతున్నాయి. పాత రోజుల్లో ఇలా అందరూ ఒక చోటకు చేరి కచేరీలా పెట్టి మ్యూజిక్ సెట్టింగ్స్ ని నిర్వహించేవారు. ఆ పాత సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చిరంజీవి తన ఇంట్లోనే విశ్వాంబర మ్యూజిక్ సెట్టింగ్స్ ని నిర్వహించనున్నారట. కీరవాణి బర్త్డే సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఒకప్పుడు ఇలానే జరిగేవి అని చిరంజీవి చెప్తూ మళ్ళీ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకునేలా తన ఇంట్లో మ్యూజిక్ సెట్టింగ్స్ ఏర్పాటు చేశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరు వదిలిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రోజే జన్మించిన ఆ ఆస్కరుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి వదిలిన ఈ వీడియో నెట్ ఇంత చక్కర్
బార్లు కొడుతుంది. విశ్వంబరం కోసం టీం చాలానే కష్టపడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే కసితో టీం పనిచేస్తుంది. మరి చెప్పిన టైం కి ఈ విశ్వంబరను రిలీజ్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. అసలే బిబిసార తర్వాత వశిష్ట ఈ విశ్వంబర కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా వశిష్ట మీదే ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఈసారి ఏదో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడని, చిరంజీవితో పాటు చాలా గ్యాప్ తో సోషయో ఫ్యాంటసీ జానర్ లో ఈ సినిమా తీస్తూ ఉండడంతో ఈ మూవీపై అందరూ నమ్మకంగా ఉన్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఇలా అన్ని కూడా నిరాశపరచగా వాల్తేరు వీరయ్యతో కమర్షియల్ గా రికార్డులను సృష్టించాడు చిరంజీవి. ఇక వశిష్ఠతో మరోసారి రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.